ఫిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎవరైతే నాగుల చవితి రోజున నాగేంద్ర స్వామిని ఈ విధంగా ఆరాధించి ఈ ఒక్కటి సమర్పించి ఆ తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తే ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం లభించి అష్టేశ్వర్యాలు కలుగుతాయి. మరి నాగుల చవితి రోజు నాగదేవతలకు ఏమి సమర్పించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగుల చవితి రోజున నాగదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి ఆవు పాలను సమర్పించినట్లయితే వారు కోరుకున్నది ప్రతి ఒక్కడి కూడా లభిస్తుంది, మరియు ఇంట్లో దరిద్రం కూడా పోతుంది. అయితే ముందుగా నాగదేవత యొక్క ప్రతిమ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత ఆవు పాలతో పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించాలి. అదేవిధంగా నువ్వులు, బెల్లం, పప్పు ఈ మూడు కలిపి చిమ్మిరిని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత దానిని ప్రసాదంగా స్వీకరించాలి. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, ఇంకా సంతానం లేని వారికి సంతానం కలగడం, అలాగే జాతకంలో ఏమైనా కృతగ్రహ దోషాలు ఉంటే, అలాగే రాహు కేతు దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా నాగేంద్ర స్వామి వారికి ఇది నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించినట్లయితే అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోయి